మహబూబాబాద్ జిల్లా కేశముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు ఈరోజు పాలకవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పాలకవర్గం మరో 6 నెలలు పొడిగించినందుకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరియు డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మరియు ఎంపీ కవిత తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గత పాలకులు చేసిన లోటు బడ్జెట్ ని పూర్తి చేసి ఇప్పుడు మిగులు బడ్జెట్ లో వ్యవసాయ మార్కెట్ ఉన్నదని దాదాపు 3 కోట్ల నిల్వ బడ్జెట్ ఉందని చైర్మన్ పేర్కొన్నారు. మరియు మరిపెడ గోడం సెక్యూరిటీ గార్డు కొరకు తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. మార్చి నాటికి 4 కోట్ల నిల్వ బడ్జెట్ తో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎంవీఆర్ టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మరియు డైరెక్టర్లు సెక్రటరీ కేశముద్రం సర్పంచ్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు. శంకర్ నాయక్ గారికి మరియు రెడ్డి నాయక్ గారికి మంత్రివర్యులకు ముఖ్యంగా కృతజ్ఞత అభివాదాలు తెలియజేస్తూ ఈరోజు పన్నీర్లో మంచడం జరిగింది. అలాగే మరిపెడ బుర్హాన్పురం నుంచి మాకు కలెక్టర్ గారు పదకాల భూమి ఇస్తున్నందున ఆ భూమికి గోడౌన్స్ మరియు సభ్యాన్ని కట్టడానికి తీర్మానం చేయడం జరిగింది. అలాగే చిన్న చిన్న ఇష్యూలు అన్నింటి మీద తీర్మానం చేయడం జరిగింది. ఈ సమావేశం ఎంతో సెక్రటరియాలో వచ్చిన అందరికీ రక్షణ కల్పించడం కోసం సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం గురించి తీర్మానించడం. రెండవది బడ్జెట్ ఆమోదించడం జరిగింది. మూడవది మరిపడే గోదాంలో చుట్టూ మట్టితో ఉన్నందున దాన్ని సీసీ రోడ్లో సీసీతో నింపి సిమెంట్